నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస రావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఇక్కడ నిన్న లోకేష్ యువగళం పాదయాత్రలో ఒక మంచి ఘట్టం ఏంటంటే బ్రాహ్మణులతో మాట్లాడారు, పురోహిత వర్గంతో మాట్లాడారు, అర్చకులు పురోహిత వర్గంతో కూడా మాట్లాడారు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. దానికి ఆయన మేము మా హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది కూడా వివరించాడు. నెక్స్ట్ మేము వస్తే ఏం చేస్తాం అనేది కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ముద్ర ఏంటంటే ఆ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ అని, బ్రాహ్మణ వర్గాలు కూడా సహజంగా తెలుగుదేశానికి దూరంగా ఉంటాయని, జగన్మోహన్ రెడ్డి మీద క్రిస్టియన్ అనేటటువంటి ముద్ర ఉన్నా సరే ఈ గత ఎన్నికల్లో 2014లో కానీ 19లో కానీ బ్రాహ్మణ వర్గం మొత్తం గంపకొత్తగా వాళ్ళకే మద్దతు పలికిందని, ఇప్పుడు లోకేష్ మళ్ళీ వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎంతవరకు సక్సెస్ అవుతాడు ఏంటి అనేది కూడా మాకు ప్రశ్నార్థకంగా ఉంది, లేదా రకరకాల కామెంట్లు అయితే వస్తున్నాయి. సో గత అనుభవాల దృష్ట్యా చూసుకుంటే మీరేమంటారు అసలు మీ విశ్లేషణ? యాక్చువల్గా అలాంటి అపోహ అయినా ఉందేమో కానీ అది మాత్రం వాస్తవం కాదండి. కారణం ఏంటంటే సహజంగానే ఈ ఆధిపత్య వర్గాలు అంటారు ఇది, అవి కాంగ్రెస్ వెనకాల ఉండేవారు, బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కాంగ్రెస్ వెనకాల ఉండేవారు. ఎందుకంటే వాళ్ళంతా బాగా చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవన్నీ అవుతారు కాబట్టి వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక లాబింగ్ ఉండేది. అలాగే దళిత సమాజం రెండు కూడా సమాజంలో టాప్ అగ్రవర్ణం అనుకున్న వాళ్ళు, దళిత సమాజం రెండు కూడా కాంగ్రెస్ కుడి ఎడమ భుజాలుగా ఉండి మెల్లగా ఇప్పుడు ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా బీజేపీ వెనకాల చేరింది ఇప్పుడు. అయితే యాక్చువల్గా రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి కూడా కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అక్కడ మున్సిపు కర్ణాలు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయటం వల్ల వాళ్ళు మాకేదో అన్యాయం జరిగింది అనుకున్నారు. వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏమి అన్యాయం జరగలేదండి. ఇప్పుడు మున్సిపల్ అంటే ఒక కమ్మ క్యాస్ట్ రెడ్లో కాపులు ఎవరు ఉంటారు కదా, అన్ని క్యాస్ట్ కమ్మారే ఎక్కువ దెబ్బతిన్నారు వాళ్ళ ఉన్న చోట. అలాగే కర్ణికల్లో కూడా బ్రాహ్మణ సమాజ వర్గం నిజంగానే కర్ణికం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. పటేల్ పట్వారి దాంట్లో బ్రాహ్మణులు ఏమి దాన్ని బూచిగా చూపించారు వాళ్ళు. సమాజం 1% ఓటింగ్ ఉంది అది ఆంధ్రప్రదేశ్లో. ఆ 1% ఓటింగ్ కూడా ఓటింగ్తో సంబంధం లేకుండా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు. ఎందుకంటే బాగా చదువుకున్నవారు ఉంటారు, టీచర్లుగా ఉంటారు, మంచి ఉద్యోగాల్లో ఉంటారు, అలాగే అర్చక స్వాములు ఉంటారు, మంచి చెడ్డ చెప్పి ఊళ్ళో అర్చక స్వాములు ఉంటారు, అయ్యవార్లు ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. ఏమిరా ఇడి చండాలం అని చెప్పేసి అంటే నిజంగా అనుకుంటారు, నమ్ముతారు ప్రజలు. వాళ్ళు చెప్పింది వేదవాక్ నేను భావిస్తారు, మా గురుగారు ఉంటాడు అని ఏం చెప్తే తింటాను నేను. వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. నిజానికి అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టింది చంద్రబాబు దేశంలోనే ఫస్ట్. వాళ్ళకి ఆ ప్రత్యేకించి అన్యాయం ఎప్పుడు చేయలేదు. వాళ్ళకి కొంతమంది ఇప్పుడు ఎవరో ఒకరికి పదవి ఇచ్చేస్తే ఆ కులానంతగా ఇచ్చేసినట్ట వాళ్ళ శ్రేయస్సు చూడాలి, వాళ్ళ సంక్షేమం చూడాలి. బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టారు, ఇప్పుడు ఆ అర్చక స్వాములు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్ కొట్టేస్తున్నారు, శ్రీశైలంలో కొట్టేశారు, పట్టుకుని వాళ్ళ ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, రమణ దీక్షితుల గారికి వారసత్వం పూజారి ఆయన ప్రధాన అర్చకుడిగా వారసత్వాన్ని క్యాన్సిల్ చేశారని బాధపడ్డారు. ఇప్పుడు రమణ దీక్షితులు గారిని కాదంటే మిమ్మల్ని నన్ను తీసుకెళ్ళి పెట్టరు కదా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో, అక్కడ కూడా బ్రాహ్మణులనే పెడతారు. ఇంకా వారసులు చాలామంది ఉంటారు కదా, అది గమనించుకోవాలి ఎవరన్నా. అలాగే కొంతమంది అకారణ ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అటువంటి ఉన్నాడు, అతనికి చీఫ్ సెక్రటరీకి అవకాశం వచ్చింది, దాని తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ చేయండి. అతను విషం కక్కాల్సిన అవసరం ఏమైంది, తప్పు ఎవరు చెప్పండి, ఎవరు బుద్ధి ఒక్కరు తప్పు మీ అతనిలో పెట్టుకుని దాని కులానికి నాకేదో అన్యాయం జరిగిపోయిందని కులానికి అంతా జరిగినట్టు చెప్పడం తప్పు కదా. ఇలాగా దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు తెలిసింది మంచి చెడు అందరికన్నా ముందు అలాగే తెలుస్తుంది. ఎందుకంటే కొంత జ్ఞాన సంపన్నులు కాబట్టి, వాక్శుద్ధి ఉన్నవాళ్ళు కాబట్టి, చదువుకుని ఉంటారు కాబట్టి అందరికన్నా ముందు వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్నాళ్ళకి వాళ్ళకి అర్థమైంది అసలు ఎవరి మేలు ఎవరు కీడు అనేటువంటిది. వాళ్ళు ఒక సమావేశం ఏర్పరచడం, లోకేష్ గారు చాలా స్టబన్గా మాట్లాడాడు, పద్ధతిగా మాట్లాడాడు, తెలిసింది తెలిసినట్టు తెలియని తెలియనట్టు మాట్లాడాడు. వాళ్ళు ఏమడిగారంటే మేము వేదం చదువుకుంటాం, వేదం చదువుకున్న తర్వాత మా ఉపాధి దొరకచ్చు దొరకకపోవచ్చు, అందరికీ నిరుద్యోగ వృత్తి ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వండి అని అడిగాడు ఒక ఆయన, ఒక స్వామి.
ఆ విషయంలో మేము వీళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి ప్రకటించినప్పుడు చేసినప్పుడు ఆ విషయాన్ని మేము విస్మరించాము, అది మా పొరపాటే, ఈసారి దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పాడు. అది ఎంత గొప్ప మనసు ఉండాలి, ఓ తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడో ఇది చేస్తామని చెప్పాడు ఆయన. వాళ్ళు సంతృప్తి కన్విన్స్ చేయగలిగాడు అన్న. ఇదే కాదండి, అనేక విషయాల్లో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఎవరో ఒకళ్ళకి రమణ దీక్షితులు గారికి ఇబ్బంది కలిగిందని, ఇలా జరిగిందనో లేకపోతే ఇంకో జరిగిందనో బాధపడిపోయిన వాళ్ళు ఏం ఆలోచించాలంటే ప్రకాశం పంతులు గారిని ఎవరు ఇబ్బంది పెట్టారు, ప్రకాశం పంతులు గారిని ఎవరు ఇబ్బంది పెట్టారు, పివి నరసింహరావు గారిని ఎవరు ఇబ్బంది పెట్టారు, తెలుగు తేజం ఆంధ్రకేసరి బ్రిటిష్ వాళ్ళు గుండు చూపించినాడు ఆంధ్రకేసరి. దురదృష్టవశాత్తు ఆంధ్రకేసరి గారు మనవాడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల డ్యాన్స్లు వేస్తాడు ఆయనకి వెళ్తే. ఇవన్నీ తెలియక, తెలిసినా కానీ తెలియనట్టు నటించడం, ఇళ్ల మీద ఏదో అకారణ ద్వేషం పెట్టుకుని వాళ్ళకి వాళ్ళు మేలు చేసినా చేయకపోయినా వాళ్ళు వెనకాల ఉండటం. ప్రకాశం మంత్రులు గారు నిలబడిచ్చారా, రాజాజీ గారు చెంతలో చేరి ఈయన దింపేసి తగ్గ నిద్రపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళు వెనకాల ఎందుకున్నారు మీరు? అంతే కదా, టీడీపీలో చంద్రబాబు డైరెక్ట్గా అతనికి ఏం ఆంజేయలేదు కదా, తెలుగుదేశం పార్టీ వల్ల మాకు నష్టపోయాను అనుకుంటున్నారు. మరి ప్రకాశం మంత్రులు గారిని ఎవరిని దింపేశారు? పివి నరసింహరావు గారిని ప్రతి నిత్యం ఇబ్బంది పెట్టేసింది ఎవరో? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాళ్ళేయించింది ఎవరో, చెప్పులేయించింది ఎవరో? అది వీళ్ళు చెప్పుకోలేకపోయారు కరెక్ట్గానే. ఇప్పుడు చెప్పకపోయినా వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే తన దాకా వచ్చిన తర్వాత, ఆ పావు మన ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది, ఆ కష్టం ఎదుర్కొన్న తర్వాత. ఇప్పుడు వాళ్ళకి బాగా చదువుకున్న వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, రేపు ఉంటారు. ఇవాళ మాత్రం కొంచెం వినూత్నంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు, ఏం జరుగుతుంది, ఎవడేంటి, ఎవడలాంటోడు అని. అందరికన్నా కొంచెం వాళ్ళకి డెఫినెట్గా జ్ఞానం ఎక్కువే, ఫాక్స్ ఉంటుంది, బాగా చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి అందరికన్నా ముందు వాళ్ళకి అర్థమైంది. డెఫినెట్గా రేపు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారు, వాళ్ళకి ఎవరు కీడు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు, అందులో అనుమానమే లేదు.